రామడుగు మండల పరిషత్ సమావేశం రసవత్తరంగా కొనసాగింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎంపీటీసీలు నిరసన చేపట్టడంతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నిసార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకునే వారు లేరని సభ్యులు అధికారులపై మండిపడ్డారు. అనంతరం పదవీకాలం ముగియనున్న సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ సమావేశం సమస్యల ప్రస్తావంతో సాగింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సభ్యులు కొందరు నిరసన చేపట్టారు. దత్తోజీపేట సర్పంచ్ గంట్ల వెంకటరెడ్డి తాను తీర్మానం అందించి 4 నెలలు గడుస్తున్నా ఇంజనీరింగ్ అధికారి నిర్లక్ష్యం చూపారని ధ్వజమెత్తారు. వేదిక వద్ద కింద కూర్చొని నిరసన తెలపగా ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి సముదాయించారు. జడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవితా వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ హరిప్రియ, ఉపాధ్యక్షురాలు ఆర్ సత్యమ్మ, సభ్యులు బండపల్లి యాదగిరి, సత్యరాజ్ వర్మ, జి అశోక్ కుమార్, దుల్ముట్టి భార్గవి, నక్కా శ్రీజ తదితరులు పాల్గొన్నారు. రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు అధికారుల సమాధానం లేకుండా పోయింది. గోపాలరావుపేట ఎంపీటీసీ సభ్యురాలు కర్ర సత్యప్రసన్న సీఆర్ఆర్ నిధుల కేటాయింపుపై నిలదీశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై గుండి సభ్యులు ప్రవీణ్ నిరసన తెలిపారు. షానగర్లో సకల సౌకర్యాలు కల్పించినా పాఠశాల పనితీరు అధ్వాన్నంగా మారిందని సర్పంచ్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించడం లేదని సభ్యుడు కటకం రవీందర్ వాదించారు. అయినా కూడా అధికారుల నుండి రావాల్సిన సమాధానాలు సంతృప్తిగా రాలేదని నాయకులు పేర్కొన్నారు. చివరిగా పదవీకాలం ముగియనుండటంతో సర్పంచులను శాల్వాతో సత్కరించారు. రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలందరూ ఏకాస్తమై గౌరవ సర్పంచుల పదవీకాలం ముగించినందున వారి గౌరవార్థం రాజకీయంలో పోటీలు అనేది తప్పనిసరి అయినప్పటికీ అదేవిధంగా ఎంత పోటీ ఉంటుందో అదేవిధంగా అదే ఎత్తున ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయం మా రామడుగు మండలంలో ఉన్నది కాబట్టి మేము గౌరవ సర్పంచులందరినీ ఈ రోజున ఘనంగా సత్కరించడం జరిగింది. పూర్తయింది చెప్పారు.